మహానటితో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ మిస్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా మహిళల కళల్ని తారాస్థాయిలో చూపిస్తూ దర్శకుడు నరేంద్రనాథ్ 100కి 100 మార్కులను వేసుకున్నాడనే చెప్పాలి. నవంబర్ 4 నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ప్రశంసల వెల్లువ కురిసింది. ఇండస్ట్రీలో పెద్దల దగ్గర నుండి సగటు ప్రేక్షకుడి దాకా అందరినీ అలరించిన సినిమా అనే చెప్పాలి. కమర్షియల్ చిత్రాల హవా నడుస్తున్న సమయంలో ఒక విభిన్న కథాంశాన్ని తీసుకుని దాన్ని నటీనటుల సహకారంతో తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుణ్ణి అబ్బురపరిచింది. ఇక కథ విషయానికి వస్తే, మానస సంయుక్త అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఒక పెద్ద బిజినెస్ చేయాలనే కల ఉండేది. మహిళల కలలకి మధ్యతరగతి పరిస్థితులు అడ్డుపడలేవు అని నమ్మే స్వభావంతో ఎవరు అడిగినా MBA పూర్తి చేయగానే ఒక పెద్ద వ్యాపారాన్ని మొదలు పెడతాను అనే సమాధాన్ని ఇచ్చేది. కొన్ని కారణాల వల్ల సంయుక్త కుటుంబం అమెరికా వెళ్ళగా సంయుక్త అక్కడ మిస్ ఇండియా అనే పేరుతో టీ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. అయితే అప్పటికే అక్కడ కాఫీ వ్యాపారాన్ని కైలాష్ అనే వ్యక్తి రూల్ చేస్తూ ఉంటాడు. మధ్యతరగతి మహిళ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించింది, ఆ సామ్రాజ్యాన్ని కైలాష్ వంటి వ్యక్తుల నుంచి ఎలా కాపాడుకుందో తెలియాలి అంటే తప్పకుండా మిస్ ఇండియా చిత్రం చూడాల్సిందే. అయితే ఒక భారతీయ మహిళ అమెరికా వెళ్ళి అక్కడ అంత పెద్ద వ్యాపారాన్ని స్థాపించి తన కళని ఎలా నెరవేర్చుకుందో చూపించిన విధానం అబ్బురపరిచింది అని చెప్పాలి. సంయుక్తగా నటి కీర్తి సురేష్ అలరించగా మిగిలిన పాత్రధారులు అయిన జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా, నవీన్ చంద్రులు తమదైన శైలిలో నటించి చిత్రానికి బలం చేకూర్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా కథాంశానికి తోడయ్యే అన్ని అంశాలని సమపాళ్లలో సమకూర్చాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి అదనపు బలం చేకూర్చింది. చిత్రంలోని పాటలు ఒకెత్తైతే కొన్ని సందర్భాల్లో వచ్చే నేపథ్య సంగీతం ఇంకో ఎత్తనే చెప్పాలి. ఒక మధ్యతరగతి అమ్మాయి వ్యాపారం చేస్తాను అంటే వ్యతిరేకించే వాళ్లలో ఇంట్లో వాళ్లే ముందుంటారు. అలా ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్తూ శత్రువుని ఎదుర్కొంటూ కీర్తి సురేష్ చేసిన పోరాటం అద్భుతం. లేడీ ఓరియంటెడ్ కథని ఎంచుకున్న దర్శకుడు నరేంద్రనాథ్ ఆ కథని ప్రజెంట్ చేసిన విధానం అందరినీ అలరించింది. ఒక అమ్మాయి ఎంత పెద్ద కలనైనా కనవచ్చు అని ఈ చిత్రం ద్వారా దర్శకుడు చెప్పాడు. పెంగ్విన్ చిత్రంతో అభిమానులను నిరాశపరిచిన కీర్తి సురేష్ మిస్ ఇండియాతో అలరించింది. సంయుక్త అనే పాత్రని భుజాలపైన మోస్తూ ప్రతినాయకులని ఎదుర్కొంటూ తన కళని ఎలా నెరవేర్చుకుందో చెప్పిన విధానం మిగిలిన అమ్మాయిలకి ప్రేరణ కలిగించింది. మొత్తానికి దర్శకుడు తను రాసుకున్న కథని చక్కగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడంలో 100కి 100 మార్కులు సాధించాడు. చివరగా దర్శకుడు కెరీర్తో పాటు కీర్తి సురేష్ కెరీర్లో కూడా మిస్ ఇండియా ఒక మైలురాయిగా నిలిచిపోనుంది అని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.